ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ మధ్యన తెలంగాణ రాజకీయాల్లో కూడా ఒక హాస్య బ్రహ్మ ఎవరు అంటే పొలిటికల్ హాస్య బ్రహ్మ ఖచ్చితంగా కేఏ పాల్గారే అని చెప్పాలి ఎందుకంటే ఆయన మాటలు ఆయన చేష్టలు ఆయన విధానాలు అన్ని ఆయన అంటే ఒక రకంగా చేతలకు మాటలకు పొంత ఉండదు అందుకే వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి ఆయన అందులో నో డౌటు ఒక రకంగా ఉన్నది ఉన్నట్టుగా చాలా ధైర్యంగా మాట్లాడేస్తా ఉంటారు ఒక రకంగా ఏ పొలిటికల్ లీడర్కి అంత ధైర్యం ఉండదు అంత ధైర్యంగా మాట్లాడతారు ఆ విషయంలో కేఏ పాల్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి నిజంగా ఎందుకంటే ఆ అంత ధైర్యవంతమైన రాజకీయ నాయకుడు నిజంగా మన మధ్యన ఉన్నారా మరి అటువంటి వాళ్ళకి ప్రజలు ఎందుకు రాజ్యాధికారాన్ని కట్టబెట్టట్లేదు ఒకసారి ప్రజలు కూడా ఆలోచించుకోవాలి ఏ నాయకుడు ధైర్యంగా చెప్పగలుగుతాడండి నూట డెబ్బై ఐదు సీట్లలో నేను గెలవబోతున్నాను ఏ నాయకుడు ధైర్యంగా చెప్పగలుగుతాడు తెలంగాణలో నూట పంతొమ్మిది సీట్లు నేను ధైర్యంగా గెలవబోతున్నానని అది కయ్యపాలిగా చెప్తారు అసలు ఆయన ఒక ఒపీనియన్ పోల్ పెడితే అసలు ఎవరో దాటలేరు ఆయన్ని ఎక్కడ పెట్టినా సరే ఏ ఛానల్కి వెళ్ళి నా పేరు మీద పెట్టడం మీకు దమ్ముంటే అని ధైర్యంగా అడగగలుగుతాడు ధైర్యంగా ముఖ్యమంత్రులు రమ్మంటారు ఎవరు చెప్తారు అలాగా ఇప్పుడు ఏ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారు కేసీఆర్ గారు ఎవరో ఒకళ్ళు కేఏపాల్ని నాతో కూర్చోవడానికి రెండు ధైర్యం చేస్తున్నారు అడుగుతున్నారా అడగట్లేదు కానీ పాల్ గారు చేస్తున్నారు నిజంగా అది కామెడీకి చేస్తున్నారో లేదంటే రియాలిటీగా ఆయన అంతేనో ఇంకా అది అది అర్థం చేసుకోవాలి అది ఆయనకే తెలియాలి తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు చూస్తూ ఉంటే మళ్ళీ మరొకసారి చర్చనీయాంశం అయ్యి ఎప్పటికప్పుడు ఆయన మాట్లాడుతూ ఉంటారు పవన్ కళ్యాణ్ గారి గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు కాబోయే సీఎం పవన్ కళ్యాణ్ అంటూ చెప్పడం అది కూడా చాలా విచిత్రంగా ఉంది ఆయన పార్టీలో చేరితే ఆయన సీఎం అవుతారట ఆయన సీఎం అని చేసే బాధ్యత కేఏపాల్ గారుదేనట మరో మొన్నటి వరకు పాల్ సీఎం అవుతానన్నారు ఇప్పుడు ఆయన వదులుకున్నారా ఆయన కూడా త్యాగం చేస్తా అన్నారా చేయాలనుకుంటున్నారా పవన్ కళ్యాణ్ గారి కోసం అంటే చంద్రబాబు గారి కోసం పవన్ కళ్యాణ్ సీఎం పదవిని త్యాగం చేస్తే తప్పు అని చెప్పిన పాల్ గారు ఎవరికో ఎవరినో సీఎం చేయడం ఎందుకు నువ్వే సీఎం అవ్వాలి ఎవరి కోసం పదవి ఎందుకు త్యాగం చేయాలి అన్న పాల్గారు మరి ఇప్పుడు ఆయన పార్టీలోకి వస్తే ఆయన సీఎం పదవులు వదిలేసి ఈయనకి ఇచ్చేస్తారట ఈయన సీఎం చేసే బాధ్యతను భుజాన్ని వేసుకుంటారట అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా పార్టీ మూసేసి ప్రజాశాంతి పార్టీలో చేరిపోవాలంట అంటే నిజంగా ఇటువంటి అటువంటి స్థాయి వ్యక్తి ఎందుకంటే కోట్ల కోట్లకే అధిపతి బిలియన్ డాలర్లు ఉన్న వ్యక్తి మొత్తం ప్రపంచంలోని అన్ని దేశాల అధ్యక్షుల్ని ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చి కూర్చోబెట్టగలిగే సత్తా ఉన్న ఒక అత్యధిక సంపన్నమైన నాయకుడు ఆ తరహా వ్యాఖ్యలు చేయడు నిజంగా మరి పొలిటికల్లో అది ఆయన కామెడీ పండి పండించడానికి చేస్తున్నారు ఏమంటున్నారు వాస్తవాలు తెలుసుకొని చేస్తున్నారు లేదంటే ఆయనకు తెలిసిందే వాస్తవం అనుకుంటున్నారు ఏదేవైనా ఆయన ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్ ఆయన నిజాయితీకి హ్యాట్స్ ఆఫ్ ఆయన బోలాతనానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి కానీ పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి వ్యాఖ్యలు పట్టించుకుంటారా లేదా లైట్ తీసుకుంటారు అది ఆయనకి తెలియదు కాదు కాకపోతే ఇప్పుడు ఇదే ఆంధ్రప్రదేశ్లో అప్పుడప్పుడు పొలిటికల్గా సీరియస్గా కొన్ని కొన్ని అంశాలు నడుస్తున్నప్పుడు కేఏ పాల్గారు అలా మధ్యలో వచ్చి ఇప్పుడు సినిమా చూడడం మనం సినిమా చూస్తుంటే హీరో విలన్ సీరియస్గా కొట్టేసుకుంటుంటే మధ్యలో ఒకసారి థియేటర్ అంతా సీరియస్గా ఉన్నప్పుడు కమెడియన్ ఒకసారి వచ్చి ఒక జోకేసి అంత సీరియస్నెస్లో కూడా మనల్ని నవ్వించి వెళ్ళిపోతూ ఉంటాడు కేఏ గారు ఆ రోల్ పోషిస్తున్నారు ప్రస్తుతం రాజకీయాల్లో